స్వామిరారా సినిమాతో మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు సుధీర్ వర్మ ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకున్నాడు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు సుధీర్ వర్మ ఇదిలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన రావణాసురాని సినిమాకు దర్శకత్వం వహించాడు అక్కినేని సుశాంత్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర నటించగా అను ఇమ్మాన్యుల్ పర్యా అబ్దుల్లా దక్ష నగకర్ మేఘా ఆకాష్ ఈ సినిమాలో రవితేజ గారి సరసన హీరోయిన్స్గా కనిపించబోతున్న ఈ సినిమాను ఏప్రిల్ ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు రావణాసురా సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సుధీర్ వర్మ రావణాసురా మూవీలోని రవితేజ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పుకొచ్చాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ రావణాసు మూవీ పూర్తిగా రవితేజ సినిమా నేను అనుకున్న దానికంటే రవితేజ గారి సినిమాలో చాలా మెరుగ్గా నటించారు రావణాసు మూవీలో రవితేజ గారి నటన తన కెరియర్ లోనే టాప్ త్రీ సినిమాల్లో ఉంటుందని కూడా సుధీర్ వర్మ చెప్పుకొచ్చాడు ఇప్పటికే రావణాసు సినిమా ప్రమోషన్స్ అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇక తాజాగా సినిమా నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు నిజానికి సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ సాంగ్స్ మాత్రమే కాదు టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి అన్ని మీద అంచనాలు పెంచే విధంగా సాగగా ఇప్పుడు ఈ సినిమాలోని థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు రావణ 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 దశగ్రీవ అంటూ సాగుతున్న సాంగ్ సినిమాపై మరింత అంచనా పెంచే విధంగా ఉంది హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన సాంగ్ ఆద్యంతం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది ఇక ఈ పాటకు హర్ష లిరిక్స్ అందించగా అవి కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి మొత్తానికి సాంగ్ వింటుంటే గూజ్బంబ్స్ వచ్చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఆర్టీ టీంవర్క్ సంస్థతో కలిసి అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై అభిషేక్ నామా ఎంతో గ్రాండ్గా నిర్మించారు ఇక రావణాసరా సినిమాతో మాస్ మహారాజ్ రవితేజ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ అభిమానులు కూడా అంచనాలేస్తున్నారు